కృష్ణమోహన్ ఏంటి నాన్నగారు ఈవిడ ఎవరో నీకు తెలుసా చెప్పు బాబు నేను మీ వదిన్నేనని ఈ పిల్లలు మీ అన్నయ్య పిల్లలని చెప్పు బాబు నిన్నే రాడగేది ఆ ఈవిడ నాకు తెలుసు ఈ పిల్లల వెంట పెట్టుకొని డబ్బును ప్రతివాడి ఇంటికి వెళ్లి ఇలా గొడవ చేస్తుంటే నేను చాలా సార్లు చూసా ఇదంతా డబ్బు కోసం దీనికి బుద్ధి చెప్పాలంటే పోలీసులకు అప్ప చెప్పాలి అయ్యో దీనికి పోలీసులు ఎందుకన్నా లేకపోతే మన పరువు బజార్కి ఎక్కుతుంది పోలీస్ స్టేషన్కి వెళ్తే మన పరువు ఇంకా పోతుంది నేను పంపిస్తాగా ఏయ్ పాపా పాపిష్టోళ్ళారా మీరు ఈ జన్మలో బాగుపడరు నేను చావరైనా చస్తాను గానీ ఇక్కడి నుంచి చచ్చినా వెళ్ళను ఏయ్ ఎవరికో పిల్లల్ని కనేసి ఈ కుటుంబానికి అంటకట్టాలని చూస్తున్నావా పెంచడం కష్టమైతే ఏ నియోగో చూసుకో వెళ్ళు వెళ్ళను ఇప్పుడే ఇక్కడే మీ కళ్ళ ముందే చేస్తాను రండి మీ నాన్నకే మనం అక్కర్లేనప్పుడు ఇంకా ఎందుకు మనం బ్రతికుండడం అందరూ కలిసి చందాం రండి నాటకమాడింది ఇంత జరిగేవరికి తెలిసినా పర్వాలేదు బావే రా నాన్నగారు నన్ను క్షమించండి ఇన్నాళ్ళు మిమ్మల్ని అందరినీ మోసం చేశాను నన్ను నా భార్య బిడ్డల్ని మన్నించి క్షమించండి నాన్నగారు క్షమించాలని ఒక్క మాట రండి నాన్నగారు నన్ను క్షమించండి నాన్నగారు నా దగ్గరే నాటకాలు ఆడతావు నిన్ను నేను క్షమించాలా కొట్టకండి కొట్టకండి ఆయన కొట్టొద్దు కొట్టకండి కొట్టద్దు క్షమించాలండి ఆయన కొట్టలండి రై ఎంత ధైర్యరా నీకు ఆయనకి ఎదురు చెప్పిన మగాడు ఇంతవరకు ఈ ఊళ్ళో పుట్టలేదు ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని గంటవేగా అన్నయ్య చేసిన తప్పు అది మీకు తప్పు అనిపించమో కానీ నాకు అనిపించడం లేదు నన్ను చంపినా సరే నాన్నగారిని ఈ విషయంలో సమర్థించను నాన్నగారు మీరు మమ్మల్ని గుండాలుగానే పెంచారు తప్ప ఏనాడైనా మా సుఖాన్ని గురించి ఆలోచించారు మా బతుకు జైలు కంటే హీనంగా ఉంది మీకు మీ పగే ముఖ్యం ఇక మేమెందుకు చూస్తూ నిలబడ్డవరా పట్టినట్టు నాకు ఇలాంటి బిడ్డలొద్దు నే చస్తే నా శవాన్ని చూడడానికి కూడా ఈ విధంగా రాకూడదు